దుర్గి మండల తహసీల్దార్ కార్యాలయంలో త్వరలో ల్యాండ్ డేటా ఎంట్రీ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు గుంటూరు జిల్లా ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ మచ్చంద్రనాథ్ తెలిపారు. శుక్రవారం దుర్గి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. కొత్తగా ఏర్పాటు చేసే డేటా ఎంట్రీ కేంద్రానికి వచ్చిన సామాగ్రిని ఆయన పరిశీలించారు. జిల్లాలో భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అసిస్టెంట్ డైరెక్టర్ మచ్చంద్రనాథ్ తెలిపారు. సర్వేయర్ల కొరత ఉండడం వల్ల లైసెన్స్ సర్వేయర్లను కొత్తగా నియమించడం జరుగుతుందన్నారు. ఐటీఐ పాలిటెక్నిక్ పూర్తి చేసిన నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నామన్నారు. దుర్గి మండలంలో నెహ్రూ నగర్ తండా, మంగాపురం తండాలలో ఎంజాయ్మెంట్ సర్వే జరగలేదని తహసీల్దార్ తెలుపగా, లైసెన్స్ సర్వేయర్లను మండలానికి ఇద్దరు చొప్పున నియమించి వీటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఆయన వెంట జిల్లా రెవెన్యూ ఇన్స్పెక్టర్ వై రామకృష్ణారెడ్డి, సర్వేయర్ ఖాసిం ఉన్నారు. వారి ద్వారా ఈ సమస్యలను పరిష్కరించాలనేది ఒక గవర్నమెంట్ మోటివేషన్. అందులో భాగంగానే ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే మీ ద్వారా మేము వాళ్ళకి చెప్పేది ఏమంటే, ఆ అర్జీల్ని అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే నాయుడు గారు ఎక్కడికక్కడ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దుర్గిలో ఉంటే కన్నా వీళ్ళకి ఇక్కడే ఇచ్చినామంటే వాళ్ళకి వెసులుబాటు ఉంటుందన్నమాట. ఎక్కడ నుంచో తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టడం, ఇక్కడ వేరే చోట పెట్టుకోకుండా ఆ ఉద్దేశంతో మేము అన్ని మండలాల్లోనూ ఈ విధంగా చేస్తున్నాం. అది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఆల్రెడీ లైసెన్స్ లో భాగంగా మనం ఒక అప్లికేషన్కి 500 రూపీస్ తీసుకోవాలనేది ఉంటుంది, రైతుల దగ్గర తీసుకోవాలని. ఆల్రెడీ లైసెన్స్ వ్యవస్థ 2005 నుంచి ఉంది డిపార్ట్మెంట్ లో. ఆటోకాడ్ ఉంది, మన సర్వే సబ్జెక్ట్ ఇవన్నీ 8 వారాలు ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ అప్రెంటిస్షిప్ చేసి వాళ్ళకు జీవనోపాధి కల్పించాలన్న ఉద్దేశం. రిగార్డింగ్ మనకి అప్లైన్ పిటిషన్స్ వచ్చేటప్పటికే మరి 220 అప్లికేషన్స్ మన మండలంలో ఇప్పటివరకు పెండింగ్ ఉన్నాయి. మరి మే వరకు మన కొలతలు వేయాల్సినటువంటి టైంలో మరి సర్వేర్ గారు సిఆర్డిఏకి డెప్యుటేషన్ వెళ్ళినందువల్ల మనకి 200 అప్లికేషన్స్ దాకా పెండింగ్ ఉన్నాయి. ఇంకా కొన్ని అప్లికేషన్స్ క్లియర్ చేయడానికి కూడా భూమి మీద పంట వల్ల కూడా మేము కొన్ని అప్లికేషన్స్ క్లియర్ చేయబోతున్నాము. తప్పనిసరిగా మరి ఇప్పుడు ఏడీ గారు చెప్పినట్లే కొత్తగా కనుక సర్వేర్స్ కనుక వచ్చినట్టయితే ఈ భూ సమస్యలను పరిష్కారం చేయడానికి, అలాగే ఈ అప్లైన్ పిటిషన్స్ కూడా త్వరితగతిన మరి క్లియర్ చేసేసి మరి రైతులకి ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం దృష్ట్యా మరి ఈ భూ సమస్యల పరిష్కారం దృష్ట్యా ఆలోచన చేస్తుందో, ఈ కొత్తగా తీసుకున్నటువంటి ఈ సర్వేస్ వల్ల కూడా మనకి ల్యాండ్ మ్యాటర్స్ త్వరగా పరిష్కారం అయ్యి మరి సమస్య త్వరగా పరిష్కారం అవడానికి అవకాశం ఉంటుందని నేను మీ ద్వారా తెలియపరుస్తున్నాను.